అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి బోన్ వెయిట్ పెరగటానికి ఒక మంచి హెల్దీ రెసిపీ అన్నది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి నేను మా బాబుకి 6 మంత్స్ బేబీ నుంచి కూడా ఫీడ్ చేస్తున్నాను అన్నమాట. చాలా చాలా హెల్దీ, బోన్ వెయిట్ పెరగటానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. చాలా హెల్త్కి మంచిదన్నమాట. దీనికి రాగి పిండి తీసుకోవాలండి. రాగి పిండి ఇది మీరు పట్టించింది తీసుకుంటాం బెస్ట్. బయట షాప్లో కన్నా మీరు రాగులు తీసుకొని దాన్ని చక్కగా క్లీన్ చేసేసి ఆరబెట్టుకుని గ్రైండ్ చేయించుకుంటే చాలా మంచిది. 6 మంత్స్ బేబీ నుంచి పెట్టే వాళ్ళైతే అలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల పిల్లల బోన్ వెయిట్ చాలా బాగా పెరుగుతుంది. రాగి కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. రాగి పిండి, రాగి జావ తాగుతారు కదా, ఇది కూడా రాగి జావే అనుకోండి. నెక్స్ట్ ఇలాచి ఫ్లేవర్ కోసమని ఇలాచి తీసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ బెల్లం బాగా తురిమేసుకొని కొంచెం వాటర్లో వేసుకొని అది కొంచెం కరిగేదాకా చేయాలండి. ఎందుకంటే బెల్లం కరగబెట్టుకోవాలి, మళ్ళీ మనం రాగిపిండి వేసినప్పుడు అది ఉండలు కట్టేస్తుంది అన్నమాట. అందుకోసమని చెప్పి బెల్లం కరగబెట్టేసుకొని అది చక్కగా బెల్లం అంతా కరిగేదాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఈలోపు రాగి పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రాగి పిండి ఉండలు కట్టేస్తుంది కదండి, అందుకోసమని చెప్పి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రెసిపీ 6 మంత్స్ బేబీ నుంచి మస్ట్ అండ్ షుడ్గా మీరు పెట్టొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రాగిపిండి మీకు కొంచెం ఏం డిఫరెన్స్ అంటే మోషన్లో మాత్రమే డిఫరెన్స్ కనిపించింది, అయినా మీరేం భయపడక్కర్లేదు. రాగి జావ తాగే వాళ్ళకి మోషన్ అలాగే ఉంటుందండి, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మీరు స్టార్టింగ్ సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచే పెట్టండి. నేనైతే ఇప్పటికీ పెడతాను మా బాబుకి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఎలా కరిగించుకోవాలి. కరిగిపోయిన తర్వాత ఇది వడకట్టుకోవాలండి, ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆ డస్ట్ తీసేయటం కోసం ఫస్ట్ స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ కరిగించుకోవాలి. తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి. అప్పుడు ఏమన్నా డస్ట్ ఉంటే గనక పోతుందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా అలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ తిప్పిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది వేసేసి లంప్స్ లేకుండా ఫాస్ట్గా కలపాలండి. లంప్స్ అనేవి రాకూడదన్నమాట, చాలా ఫాస్ట్గా కలపాలి. ఈ రెసిపీ ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి, చాలా చాలా ఈజీ. అలాగే పిల్లల బోన్ వెయిట్ అన్నమాట, మీరు మీ బేబీస్ చబ్బీగా ఉన్నారా లేదా అని చూసుకోవటం కన్నా మెయిన్ బోన్ వెయిట్ పెరుగుతుందా లేదా, ఏజ్కి తగ్గట్టు వెయిట్ పెరుగుతున్నారా లేదా, నెక్స్ట్ వచ్చేసి మైల్ స్టోన్స్ అన్నవి రీచ్ అవుతున్నారా లేదా అన్న అవి చెక్ చేసుకుంటూ మీరు ఫుడ్లో చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఈ టైంలో మీరు ఖర్జూరం పొడి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్, అది కూడా మీరు ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఆ 2 ఏమి యాడ్ చేయట్లేదు, ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పి నేను ఆ పౌడర్స్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాం అన్నమాట. పిల్లలకి తినడానికి ఇష్టంగా తింటారు, ఫ్లేవర్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిల్లలు అనేవాళ్ళు ఇష్టపడతారండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇంకా గట్టిగా అక్కర్లేదు, ఇలా లూజ్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఇప్పుడు మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ కన్నా ఇంకా లూజ్గా ఉండాలన్నమాట. మనం సెరిలాక్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా లూజ్గా ఉంటే పిల్లలు ఫీడ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దీంట్లో ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని నేను మా బాబుకి ఫీడ్ చేస్తానండి. మీరు 6 మంత్స్ బేబీ నుంచి ఫీడ్ చేయండి. ఇది మీరు కావాలంటే ఒకరోజు ఇలా ప్రిపేర్ చేసి ఇంకో రోజు మామూలుగా సాల్ట్ వేసుకొని, అంటే బెల్లం ఇలాచి పౌడర్ వేసుకోకుండా ఉట్టి సాల్ట్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాల బదులు దాంట్లో పెరుగు వేసుకొని చేసుకోవచ్చండి. చాలా చలవ చేస్తుంది, ఇలా చేసినా చలవ చేస్తుంది. అలా ఒకరోజు అలా ఒకరోజు ఇలా ఇస్తూ ఉంటే టేస్ట్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది, డిఫరెన్స్గా ఉంటుంది, అలవాటు అవుతారన్నమాట. పద్దాక స్వీటే కాకుండా మా బాబుకి 2 రోజులు ఇలా పెడితే ఇంకో 2 రోజులు అలా పెడతా ఫస్ట్ నుంచి అలవాటు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.